చిత్తూరు నగరంలో వెలసిన ప్రముఖ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, నిత్య కైంకర్యాది, దీపారాధన, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అంకురార్పణ, విశ్వక్షేణ, బ్రహ్మోత్సవ ప్రారంభ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు ఒక వాహనంలో కోదండరాముడు భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తారని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని ఆయన కోరారు. చిత్తూరు పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు అంటే 14/4/2024 నుంచి 25/4/2024 వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు 14వ తేదీ ఉదయం నిత్య కైంకర్యం, తర్వాత అభిషేక సేవ, సాయంత్రం 3 గంటలకి విశ్వక్షేణ తిరుమంజనము, అంకురార్పణ, విశ్వక్షేణ ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. జై శ్రీరామ్.